हाय फ्रेंड्स वेलकम टू मोक्ष रेसिपी नैन भावनी एला अंदर बहुत नैन चाल बहुत रोजे इप्ड सम्मर कदा गुमड़काय वड़िया पेटम एला चूसद फस्टे मन गुमड़काय बूड़द गुमड़काय उ कदा दाने शुभ्र कड़गे दाने पगल कटी कटी एपड़ना गुमड़काये ఇలా కట్ చేసుకోవాలి ఇది కత్తిపేటతో అయితేనే మనకి సులభంగా ఉంటుందన్నమాట చాక్తో అయితే కట్ చేయలేము దీనిపైన పొట్టు కూడా తీసే పనిలేదండి ఇలా సన్నగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి మనం కొంచెం లావుగా కట్ చేసుకుంటే వడియాలు అనేది రావన్నమాట బాగా సన్నగా కట్ చేసుకోవాలి ఇలాగా గుమ్మడికాయ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇది మెడిసిన్స్ లో కలిసిద్ది కదా మనకి కూడా ఆరోగ్యపరంగా చాలా హెల్తీగా ఉంటుందన్నమాట వీటిని ముక్కలు మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇవి అయితే 7 సాల్ అయినాయండి మీరు ఏ డబ్బాతో అయితే కొల్చి పోసుకుంటారో ఆ డబ్బాతో 7 డబ్బాలకి ఒక డబ్బాడు పొట్టు పప్పు గాని గుళ్ళు పప్పు గాని పోసుకోవాలండి నేను సాల్ తో కొల్చి పోసుకున్నాను 7 సాల్ అయినాయి నేను ఒక సాల్డ్ పప్పు పోసుకున్నాను మీరు దేంతో కొల్చి పోసుకుంటే దాంతో 7 డబ్బాలకి ఒక డబ్బా పప్పు ఇలా పోసుకోవాలన్నమాట ఇలా పోసుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద గిన్నెలోకి పోసుకున్నాం కదా దీన్ని కొంచెం అంత ఉప్పు కొంచెం అంత పసుపు అండి ఎక్కువగా అవసరం లేదు వేసి వీటిని అనేది బాగా క్రష్ చేయాలన్నమాట చేతితో ఇలా క్రష్ చేయటం వల్ల దీనిలో ఉన్న వాటర్ అనేది గుమ్మడికాయలో చాలా వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకుని వాటర్ పోయేలాగా పల్చటది ఇలా పిండుకుంటూ ఈ ముక్కలు అనేది ఆ కాటన్ క్లాత్ పైన వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ క్లాత్ను కూడా నాలుగు మూలల మడుచుకుని దీన్ని కూడా ఒకసారి మెల్ తిప్పుకోవాలండి అలా తిప్పుకోవటం వల్ల వాటర్ చూసారే ఇలా తిప్పితే ఎలా వస్తున్నాయో ఇలా తిప్పిన తర్వాత ఒక బరువు అనేది దానిపైన బరువు పెట్టాలండి నేనైతే రుబ్బు రోల్ పెట్టాను ఏదో ఒకటి బరువు పెట్టుకోవాలి నైట్ అంతా అలా వదిలేసేయాలన్నమాట చూసారు కదా వాటర్ అనేది ఎలా వస్తున్నాయో అలా వాటర్ అనేది ఈ ముక్కల్లో ఉన్న వాటర్ అనేది పోతాయి ఇప్పుడు పప్పు పోసుకుంటున్నాను ఒక సాల్డ్ నేను పప్పు పొట్టు పప్పు పోసుకున్నాను మీరు గుళ్ళు పప్పు పోసుకున్నా పర్లేదు ఇలా నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ శుభ్రంగా కడిగేసి దీన్ని గ్రైండర్లో వేసుకోవాలి ఈ పప్పు మనకి ఎలా నలగాలంటే మనం వడియాలు పెట్టుకుంటాం కదా మినపొడియాలు అలా కానీ గార్లి పిండి కంటే కొంచెంగా మెత్తగా నలగాలి ఇంకోటి ఏంటంటే ఇందులో వాటర్ అనేది పోయకూడదు అనమాట గట్టిగా పట్టుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో తోడేసుకుంటే సరిపోతుంది నేనైతే గిన్నెలోకి తీసుకున్నాను ముక్కలు కూడా ఇలా యాడ్ చేసేసుకున్నాం అన్నమాట ఈ ముక్కలు యాడ్ చేసుకుని ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలానే టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా వేసుకుని ఈ ముక్కలు అనేది కలుపుకోవాలి ఇందాక వాటర్ పోయకూడదని చెప్పాను కదా పిండిలో ఎందుకంటే ముక్కల్లో వాటర్ ఎంతైనా ఉంటుందండి అలా ఉండటం వల్ల ఈ పిండిలో గట్టిగా పట్టుకున్నాం కదా లూజ్ అవుతుంది ఇలా లూజ్ అయిందనమాట దీన్ని ఎలా ఉండలా చేసి ఒక కాటన్ క్లాత్ తడిపి మంచం మీద వేసుకుని ఇలా ఉండలుగా చేసి కొంచెం ఇలా పచ్చిలా చేసి పెట్టుకోవాలన్నమాట వీటిని ఎండలో పెట్టుకోవాలి ఇవి ఎండలో ఒక 2-3 డేస్ ఎండిన తర్వాత ఇలా వస్తాయన్నమాట వీటిని మనం ఇంకా చేత్తో నిదానంగా తీసేసుకోవటం ఇవి శాంతం ఎండిపోయినాయండి ఇలా తీసిన తర్వాత కూడా వన్ డే ఎండ పెట్టుకోవాలి చాలా బాగా వచ్చినాయి ఇలా అన్నమాట పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు వీటిని ఎలా వేయించుకోవాలి చూద్దాం ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వేసుకోవాలండి హీట్ ఎక్కిన తర్వాత వేసుకున్న తర్వాత ఈ వడియాలు కొంచెం జస్ట్ అలా టర్న్ చేసి అటు ఇటు కొంచెం వేగిన తర్వాత తీసేసుకోవాలండి బయటికి తీసిన తర్వాత వేగుతాయి అన్నమాట బాగా వేగనిచ్చి తీస్తే అవి మాడిపోతాయి అన్నమాట తినడానికి కూడా టేస్ట్గా ఉండవు ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి రైస్లో కానీ కర్రీస్ కానీ సాంబార్ కానీ రసానికి కానీ బాగుంటుంది అన్నమాట ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి నేను ఏదన్నా వీడియో పెడితే మీ వరకు వస్తుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్